escuchando. కానీ ఏదో తక్కువైనట్టుందిరా. మనాళ్ళు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు లైట్గా గోల్డ్ వేసుకెళ్తారు, అది ఉంటేనా సూపర్. వాచిపోయింది, వాచిపోయిందా చేతికి చెలిపి టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్కి 10,000 కట్టాలి. హెడ్కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000తో నువ్వు టికెట్ కనుక్కు లోపలికి వచ్చాయి, ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దగ్గర దర్శన్ వాళ్ళే. అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్ళే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లీ ఫెల్లలో బిహేవ్ చేయదు, క్లాస్ గా నాలా చూస్తావుగా. నేను ఇచ్చే క్లాసిక్ టచ్, క్లాస్ టచ్ ఇదేనా పద? సరుకు ఇదండి క్లాస్ టచ్. ఏం కావాలి సార్? రెండు పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ ఇక్కడ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు, చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే సర్లే, అందరి దగ్గర తాగే కాస్ట్లీ పెగ్గలే రెండు పోయి. మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్ విచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ MD గారు మాట్లాడతారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంట్లమెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది, కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని యాక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ ముందు అంటే ఎంత చండాలుగా ఉంది. నిన్నంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు, ఎందుకంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్గు మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాళ్ళ ఉన్నారు. వాడి మీద కన్ను, వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. హరిప్రియ మహారాణి మిత్రవిందల నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం,
మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు. నేనా? ఆ జన్మలో నీ పేరు షేర్ కావాలని అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. రేయ్, మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నాం. ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు బద్దలే. రేయ్, ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు, ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు. తెలిసిందో, మనకన్నా ముందు ఆయనే తీసేస్తాడు. ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ. రే హరిప్రియరా, హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? నిజంగా దేవకన్యలా ఉందిరా. సూపర్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా, దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా? వెళ్ళు, వెళ్ళి తనతో మాట్లాడు, పో. ఒరే, మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపీ అనుకుంటుందే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పరమేశ్వర రూపధారి ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా, వస్తా. బాబు, హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ. ఇక్కడ ఇక్కడ. ఓహో, ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయమేమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే, అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. కొంపతీసి పేడేది కదా, జారి పడిపోతాం. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోర్డులే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను, ఇలా వెళ్తాను. ఈ రోడ్డు బాగానండి, ధైర్యంగా నడవ. ఎవరేది? మేమే. పడ్డవా దాక్కునా? పడ్డమేంటి, దాక్కడమేంటి? మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదని పొలిచి చూస్తున్నా. ఓహో, మున్సిపాలిటీ సరికా? అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా, అసలే అందులో పావులున్నా ఉండొచ్చు. అమ్మో, పావునా? పావునంటే నాకు అసలు భయం. హలో, హెల్ప్! వీడెవడో చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే, వీడు మన పైకి లాగలడా? ఎవడా నువ్వు పుస్కి? అదే గురు, పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది, నువ్వు అలాగే పైకి బౌల్ చేయి, నేను క్యాచ్ పట్టుకుంటాను. రాయ్, నీ బంతి తీసేటానికి నేను ఇందులో పడ్డా అనుకున్నావా? నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను. పైకి రావటం జీవితంలోనే కాదు, గోతిలోంచి కూడా చాలా కష్టం. ట్రై చేయి, బెస్ట్ ఆఫ్ లక్. వస్తా గురు. ఇదిగో, మిమ్మల్ని పత్రికా దిక్కుమాల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు. చీకటి పడింది, అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. వెళ్ళి వాడిని వెతుక్కురండి. ఇదిగో అయిపోయింది, అయిపోయింది. దీన్ని కాస్త పూర్తి చేసి, దీన్ని పోస్ట్ చేసి నీ పుత్రరత్నాన్ని వెతుకొస్తాను. ఇదిగో, ఆ డాక్టర్ గారికి ఎవరు రాసినా వింటావా? మా వీధిలో ఒక 50 ఏళ్ల ముత్తైదువుకి ఈ మధ్యన మీసాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? ఇలా అందరికీ వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉంది? నా మొహంలా ఉంది. అయినా ఆవిడెవరికో మీసాలు వస్తే మీకేమిటండి సంబరం? ఇలా ఖాళీగా కూర్చోవటం వల్లనే విర్రమర్రు ఆలోచనలు వస్తున్నాయి. అందుకే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కోండి అని చెబుతున్నా. రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ కి ఎవరు ఉద్యోగం ఇవ్వరే. కాదు కూడదంటే ఏ వ్యాయామ కళాశాల పెట్టుకోవాలి, లేదా ఏ డబ్బు ఉన్న వాడికి దగ్గర గోర్ఖగా సెటిల్ అయిపోవాలి. అయినా ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకే పట్టింది. రేపు మాపో అబ్బాయికి ఎలా ఉద్యోగం వస్తుంది, నేను హాయిగా పత్రికలకు ప్రశ్న రాసుకుంటూ కులాసాగా గడిపేస్తాను. అలాగే గడుపుతారు గాని, కానీ బయటికి వెళ్ళి అబ్బాయి వస్తున్నాడు ఏమో చూసిరండి. అలాగే, ఇదిగో. అమ్మో, గేట్ వేసింది. లేదే, మా చెట్టే.
నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్న. గుంటలో పదేళ్ల కురాడు పడిపోతేను పైకి లాగి వస్తున్నా. చూపుకు నువ్వు పైకి లాగడం కూడా చాలే ఊరుకోండి. నువ్వు భద్ర నూనె పెట్టి తలకు పోస్తాను రేపు పొద్దున్న నీ పుట్టినరోజు. ఏమిట్రా ఏమైందిరా అలా అరిచావు? ఈ పుట్టినరోజు దాటిపోతే ఏజ్ బార్ అయిపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న. నా పిచ్చి తండ్రి, రేపే నీకు ఉద్యోగం వస్తుంది, దిగులు పడమాక. మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే కదనా. ఇక్కడ రా, రే చీకట్లో నువ్వు నాకేం చెప్పక్కర్లేదురా. ఇంటో పద. సరే నాన్న. నువ్వు పదరా. మళ్ళీ నిలబడ్డావా బుజ్జి? నా మాట వినవే. నీ మాట విన్నాను కాబట్టే ఇలా ఇంట్లో నిలబడ్డాను. ఏమైందమ్మా? ఏదో నోరు జారి కైలాసానికి బుజ్జికి పెళ్ళైతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుందన్నాను. అంతే, నాలుగు రోజుల నుంచి ఇలా ఇంట్లో నుంచి ఉంటుంది. ఊరుకో బుజ్జమ్మా, ఆ కైలాసాన్ని సరిపెట్టి గేదెను తోవినారు తోవినా తెల్లబడ్డు. నువ్విట్ట ఎన్ని రోజులు ఇంట్లో నిలబడ్డా నల్లబడ్డు. ఆయన ఇద్దరు నలుపైతే పుట్టబోయే పిల్లలు కాకుల్లో పుడతారు. మా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. అందుకే మూడో క్లాస్ మూడు సార్లు తప్పాను. చాలేవే పెద్ద గొప్ప, మా బావ కోసం నేను నెలే తప్పాను. కైలాసం మనిషి నలుపైనా మనసు బంగారం అమ్మా. మంచి మాట చెప్పావే, అందుకే ఆ బంగారానికి బంగారు బొమ్మనిచ్చి రేపే నిశ్చితార్థం చేస్తాను. అయితే ఇప్పుడు నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలంటావు? అట్టగనేం లేదు, ఆ బుజ్జిని చేసుకున్నా సరిపోతులేరా? మాయా, ఇప్పుడు నేను నీ అల్లుడిని మర్యాద ఇచ్చి మాట్లాడు. అట్టగే లేరా కైలాసం గారు, ఇంతకీ నీకు ఇప్పుడేం కావాలి? బుజ్జిని ఇంటర్వెల్ చేస్తా. చేసుకో బావా. అట్టే కళ్ళు కళ్ళు పెట్టి చేసుకోమంటే ఎట్టా చేసుకుంటారే, కూతురు సిగ్గుపడు. చాలా. ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? బుజ్జి కైలాసం. నీకు ఇష్టమైన రంగు ఏంటి? నీ రంగే కాకి నలుపు. ఓ మంచి పాట పాడవే. అడుకురా. నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు అంటే నీ చేతికో వాచి, ఏలికో ఉంగరం, నీ సైకిల్ సీటుకో కొత్త కవరు, చక్రాలకి ప్లాస్టిక్ పూలు. చెవులో పువ్వేం కాదు, నాకు లక్ష రూపాయలు కట్నం ఇచ్చుకుంటారు కావాలి. లచ్చ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటారా? సిగ్గు లేకపోతే సరి. లక్ష్మీదేవి లాంటి పిల్ల మన ఇంటికి వస్తుంటే లచ్చ కావాలట. లచ్చ అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నారా? ఓమా, ఇది మా వాళ్ళ మధ్య మీటింగ్, ఎవరు రావడానికి వీల్లేదు. ఏమంటమ్మా ఎత్తాలేరా? నాకు ఉన్నది ఒకగానొక కూతురు. అయినా ఉన్న పళ్ళంగా లక్ష రూపాయలంటే యాడించేస్తావన్నయ్యాడించంటే కోలం అంటే లక్షకి పైగా వస్తాయి. తాతలుగా నిజమాన బతుకులు ఇట్టగే ఏడ్చినాయి కదా, కనీసం ఇళ్ళైనా సుఖంగా బతకనిద్దాం. రాఘవయ్య పెద్ద మనసుతో మంచి మాట చెప్పావు, ఇంకా ఆలస్యం దేనికి, తాంబూలాలు మార్చుకో. అయ్యో నా తాజ్మహల్ పడిపోయిందిరా, ఆగు ఆగురా. మరి పరిగెట్టలేవరా? పడకినల దాకా అలాగే వచ్చి చెప్తాను. రే రే అంత ఫాస్ట్ పరిగెట్టకరా, తొక్కలేకపోతున్నాను. మెల్లిగా మెల్లిగా ఆగురా. పోనే హలో, మేము హైదరాబాద్ వాళ్ళం. నల్ల ఇరికా? ఫైన్ ఫైన్. ఫైనా? ఫైనా. నా దగ్గర వందే ఉంది, ఉంచండి సార్ ప్లీజ్. రా, మనం హైదరాబాద్ వాళ్ళం అంటేనే 100 రూపాయలు ఫైన్ వేశారు. అదే నీది ఒంగోలు అని చెప్పుంటే ఇంకేం జరుగుండేదో. ఇంకా మన దగ్గర 16 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం పక్క తమిళియన్స్లా మెయింటైన్ చేయాలి. గుడ్ ఐడియా. ఇంతకీ హరిప్రియ ఎక్కడ ఉందరా? ఇక్కడ ఉందరా? అది కాదే, ఈ ఊర్లో ఎక్కడ ఉంది? అది తెలుసుకుంటానే నిన్ను తీసుకొచ్చాను. కనీసం ఫోన్ నెంబర్ అన్నా చెప్పరా. ఆయనే ఉంటే బార్బర్ ఎందుకని, ఆ నెంబరే ఉంటే నువ్వెందుకురా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. నేను ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి స్టాలిన్ స్కీమా? కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ స్కీమ్. అదిగో టెలిఫోన్ బూత్. సూపర్. దీంట్లో హరిప్రియ నెంబర్ ఉంటుంది.
పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఇప్పుడు యా హరిప్రీ నంబర్ దొరికింది ఒకటి హలో హరిప్రియా సొల్లంగ హరిప్రియా నేను పీపీని మాట్లాడుతున్నాను సొల్లా గుర్తుపట్టావా యారు అదే హైదరాబాద్ లో కార్లో కళామందులో డ్రాప్ చేశాను అప్పుడియా రీ గుర్తుపట్టిందా అడుగు హరిప్రియా హైదరాబాద్ లో నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు ఏంటో చెప్పుకో డేయ్ నా దాడా హరిప్రియ పేసరే హైదరాబాద్ వందట ఎన్నో సార్లు శీలం పోగొట్టుకున్నాను నేను ఏం పోగొట్టుకున్నాను సొల్లుతున్నావంటే నా మాన తీసిన వాడివి నువ్వే నిన్ను విడమాటేన్ మిమ్మల్ని నరుకుతా అడ్రస్ చెప్పిందా హరిప్రియ వాళ్ళ ఇంటికి హరిప్రియ కాదురా కాదా 15 రూపాయలు బొక్క ఇంకో నెంబర్ ట్రై చేద్దాంరా రే ఇలా అయితే వర్కౌట్ కాదురా హరిప్రియ ఇంటి పేరు తెలిస్తే కానీ నెంబర్ ఎలా తెలుస్తుందిరా రే ఆ పెట్టి మీద ఏదో ఉంది చూడు విఐపి బాలమురుగన్ అట్టిపండి ఎంత 2 రూపాయలు రూపాయికి ఇస్తావా తొక్కిస్తా కావాలా తొక్క నువ్వే ఉంచుకో ఇదిగో రూపాయి